సబ్స్క్రైబ్ చేయండి మొబైల్ వరల్డ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని అలాగే అది మీ పక్కన కనిపిస్తున్న గంటను మోగించండి నేను తీసుకొచ్చే లేటెస్ట్ వీడియోస్ తాలూకా ఇన్ఫర్మేషన్ని అందరికన్నా ముందుగా తెలుసుకోండి ఓకేనా సో హాయ్ గైస్ నా పేరు అశోక్ అండ్ మీరు చూస్తున్నారు మొబైల్ వరల్డ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకు ఒక మంచి టాపిక్ అనేది తీసుకొచ్చాను ఫ్రెండ్స్ అయితే లోనికి వెళ్ళే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ మీరు ఇప్పటిదాకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియో నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకు నేను తీసుకొచ్చిన టాపిక్ ఏంటంటే మనం చాలా సందర్భాల్లో ఏదైనా వెబ్సైట్లో కానీ దేనిలోనైనా సర్చ్ చేసినప్పుడు మనకి అక్కడ తెలుగులో ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి సమ్ టైమ్స్ అది అర్థం కాక లేదంటే అక్కడ ఫుల్గా ఇంగ్లీష్లో ఇన్ఫర్మేషన్ ఉంది అది కూడా మనకి అర్థం కాక మనం చాలా ఇబ్బంది పడి ఉంటాం సో అలాంటి వాళ్ళ కోసం ఈ అప్లికేషన్ అనేది చాలా బాగా వర్క్ చేస్తుంది అయితే దీనిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఎంత పెద్ద మ్యాటర్ ఉన్నా సరే దాన్ని ఒక్క సెకండ్లో తెలుగులో ఉంటే దాన్ని ఇంగ్లీష్లోనికి ఇంగ్లీష్లో ఉంటే దాన్ని తెలుగులోనికి ఈజీగా మార్చేవచ్చు దీనివల్ల ఏంటంటే మన బాగా మనకు బాగా వచ్చిన లాంగ్వేజ్లో మనకు అక్కడ ఉన్న టెక్స్ట్ అంతటిని మార్చేయడం వల్ల సులువుగా మనం అక్కడ ఉన్న దాన్ని అర్థం చేసుకోవచ్చు అది జాబ్ నోటిఫికేషన్ కానివ్వండి లేదంటే ఒక పేపర్లో మ్యాటర్ కావండి లేదంటే ఏ వికీపీడియాలోనో మీరు ఎవరి గురించైనా సెర్చ్ చేసిందైనా కానివ్వండి సో అది ఎలాగ ఏంటి అనేది నేను ఈరోజు చెప్పబోతున్నాను దానికోసం మనకి ట్రాన్స్లేటర్ అనే ఒక యాప్ కావాలి ఫ్రెండ్స్ ఇది మీకు ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంది మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి లేదంటే మీకు ఈజీగా ఉండడం కోసం ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఫ్రెండ్స్ మీకు ఇలాంటి యాప్స్ ప్లే స్టోర్లో చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ అవన్నీ ఫేకు ఇది ఒకటే బాగా వర్క్ చేస్తుంది సో దీన్ని దీని లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు దాన్ని మాత్రం డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకొని నేను ఓపెన్ చేస్తున్నాను చూడండి దీని ఇంటర్ఫేస్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుంది మీరు టాప్లో గమనించినట్లయితే ఇంగ్లీష్ టు తెలుగు అని ఉంది దానిపైన ఒకసారి ట్యాప్ చేస్తే చూడండి తెలుగు టు ఇంగ్లీష్ అని ఇలా చేంజ్ అవుతూ వస్తుంది ఇక్కడ మీరు డైరెక్ట్గా మీరు ఏదైనా టెక్స్ట్ ఎంటర్ చేసి తెలుగు నుంచి ఇంగ్లీష్లోనికి మార్చవచ్చు ఇప్పుడు చూడండి నేను అయితే టైప్ చేయాలనుకుంటున్నాను పైన టెక్స్ట్ బాక్స్లో టైప్ చేస్తే కింద వచ్చేసి ఏరో మార్క్ మీద క్లిక్ చేయగానే ఇది మనకి మనకు కావాల్సిన లాంగ్వేజ్లో అంటే ఇంగ్లీష్లో ఉంటే దాని తెలుగులోకి తెలుగులో ఉంటే ఇంగ్లీష్లోకి మారుస్తుంది సపోజ్ నేను చూడండి ఇక్కడ హాయ్ అని చెప్పి టైప్ చేస్తున్నాను పైన నేను ఇంగ్లీష్ టు తెలుగు అనేది పెట్టాను ఓకే చేశాను ఓకే చేయగానే చూడండి కింద హాయ్ అని వచ్చింది నేను నెక్స్ట్ మళ్ళీ హలో అని టైప్ చేస్తాను ఓకే మళ్ళీ నేను ఎరామార్క్ క్లిక్ చేయగానే చూడండి అలా అని వచ్చింది ఇప్పుడు నేను దీన్ని తె ఇంగ్ తెలుగు నుంచి ఇంగ్లీష్లోనికి మారుస్తాను తెలుగులో నుంచి ఇంగ్లీష్లోనికి మార్చిన తర్వాత ఒక తెలుగు వర్డ్ అనేది నేను హాయ్ అని చెప్పి నేను టైప్ చేశాను చూడండి దాన్ని నేను ఇంకొక వర్డ్ చేద్దాం బాగున్నారా బాగున్నాయి ఓకే దీన్ని నేను ఓకే చేస్తాను ఓకే చేయగానే చూడండి హాయ్ గుడ్ అని చెప్పేసి ఇంగ్లీష్లో మనకి ఎలా ఉన్నదని అట్లాగే వచ్చేసింది సో ఇది ఎంతవరకు పనిచేస్తుందా అంటే ఇక్కడ మీకు కావాలంటే వాయిస్ రికార్డు ఉంది వాయిస్లో మీరు ఏదైతే చెప్పాలనుకున్నారో దాన్ని తెలుగులో చెప్పేసి దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయొచ్చు లేదంటే ఇంగ్లీష్లో చెప్పి తెలుగులో ట్రాన్స్లేట్ చేయొచ్చు ఇది యూట్యూబర్స్ కూడా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే డిస్క్రిప్షన్ రాసేటప్పుడు మనకు కావాల్సిన లాంగ్వేజ్లో ఈజీగా అనేది రాయొచ్చు సో నేను ఎక్కువ టెక్స్ట్ని ఒక సెకండ్లో మార్చొచ్చు అని చెప్పాను కదా అది ఎలాగో ఒకసారి మీకు చూపిస్తాను ఫస్ట్ నేను తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ పెట్టాను దానికోసం నేను నా వాట్సాప్ నుంచి కొంత మ్యాటర్ని కాపీ చేస్తాను చూడండి కొంత మ్యాటర్ని కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసి చూస్తాను మారుతుందా లేదా చెక్ చేద్దాం మనం ఇక్కడ నేను లాంగ్ ప్రెస్ చేసి పేస్ట్ చేశాను చూడండి తెలుగు టు ఇంగ్లీష్ పెట్టాను తెలుగు మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని పెట్టాను ఓకే చేశాను ఓకే చూడండి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇఫ్ యూ వాంట్ టు వాచ్ మోర్ వీడియోస్ కరెక్ట్గా వచ్చేసింది కదా ఓకే ఇప్పుడు నేను దీన్ని క్లియర్ చేస్తాను ఇప్పుడు మళ్ళీ ఇంగ్లీష్ టు తెలుగు పెట్టాను ఫ్రెండ్స్ నేను మళ్ళీ ఒక ఇంగ్లీషు వర్డ్స్ని నేను కాపీ చేస్తున్నాను ఇది ఎంత పెద్దదైనా పర్వాలేదు ఫ్రెండ్స్ ఇక్కడ తీసుకుంటుంది ఓకే దీన్ని నేను లాంగ్ ప్రెస్ చేసి ఓకే చేశాను ఓకే చేసిన తర్వాత దీన్ని ఏరో మార్క్ పెంచి క్లిక్ క్లిక్ చేశాను చూడండి మొత్తం అంతా ఇంగ్లీష్లోనికి ఇంగ్లీష్లోనేది తెలుగులోనికి ట్రాన్స్లేట్ చేయబడింది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మళ్ళీ ఒక చిన్న ఇది ఉంది ఏంటంటే మీరు ఒకవేళ కానీ షార్ట్ కట్స్ యూజ్ అనుకోండి ఇప్పుడు ఫ్రెండ్స్ ఎఫ్ఆర్ఐ అండ్ ఈ అండ్ అని రాయాలి పూర్తిగా ఉండాలి అదే ఎఫ్ఆర్ డిఎస్ డిఎస్ అని షార్ట్ కట్లు యూజ్ చేస్తే ఇందులో వర్క్ అవ్వదు అదొకటే డిఫెక్ట్ సో మీకు ఈ యాప్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే మీకు ఏదైనా అర్థం కాని సందర్భంలో టోటల్గా వర్డ్స్ అన్నింటినీ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసి దాన్ని తెలుగులో మీరు హ్యాపీగా చదువుకోవచ్చు లేదంటే తెలుగు అర్థం కాలేని వాళ్ళు తెలుగులో కాపీ చేసుకొని దాన్ని ఇక్కడ పేస్ట్ చేసి ఇంగ్లీష్లో చదువుకోవచ్చు ఓకేనా దీనివల్ల మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా అర్థమవుతుంది ఎవరిని అడగాల్సిన అవసరం మీకు ఉండదు సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి తెలియని ఫ్రెండ్స్ కోసం షేర్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మన ఛానల్ గురించి చెప్పడం మర్చిపోకండి దిస్ఇస్ అశోక్